ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు బుక్ పట్టికి కాజా పట్టికి మధ్య గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా అది ఎందుకు వస్తుందని నేను చెప్తాను చూడండి షేప్ బెల్ట్ అంటే నార్మల్గా కట్ చేస్తారు కానీ షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అడుగున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్లోప్గా ఉండేలా కట్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఖచ్చితంగా కట్ చేయాలి చూడండి ఈ విధంగా కట్ చేయాలి అలాగే షేప్ బెల్ట్ ఈ విధంగా కట్ చేసినట్టుగానే ఫ్రంట్ వైపును కూడా చూడండి ఇక్కడ మెయిన్ ఈ ప్లేస్లో చూడండి నెక్ రౌండ్ దగ్గర ఒక ఇంచ్ అనేది ఇలా కట్ చేసి ఇలా కలిపేయాలి ఈ రెండు పాయింట్స్ కనుక మీరు పాటిస్తే హుక్ పట్టికి కాజా పట్టికి మధ్య గ్యాప్ రాదు ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఇప్పుడు ఫ్రంట్ వైపును కూడా కట్ చేశారనుకోండి ఫ్రంట్ నెక్ దగ్గర పట్టినట్టు కాకుండా లూజ్గా వస్తుంది అంటారు చాలామంది ఆ లూజ్ అనేది రాకుండా చక్కగా సెట్ అవుతుందనమాట నెక్ పట్టినట్టుగా ఉంటుంది తాజా పట్టికి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో మీకు అర్థమైంది అదేవిధంగా నెక్ అనేది ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్పిన రెండు టిప్స్ పాటించండి అదేవిధంగా బ్లౌజ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర కూడా ముడతలు వస్తాయి దానికి ఏం చేయాలో కూడా చెప్తాను అలాగే చంక దగ్గర పట్టినట్టుగా ఉంటుంది అంటారు చాలామంది దానికి కూడా ఏం చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆన్ హోల్ రౌండ్ కూడా నార్మల్గా కట్ చేశారు కట్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కూడా చూడండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసి ఈ ఆర్మ్ హోల్ రౌండ్లో ఎలా ఉందో అలా కలిపేస్తాము ఇలా గనక మీరు ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేశారనుకోండి చంక దగ్గర పట్టినట్టుగా ఉండే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది లేకుండా చక్కగా ఫ్రీగా ఉంటుందన్నమాట అంటే చంక దగ్గర పట్టేస్తుంది దానివల్ల బ్లౌజు చెయ్యి మొత్తం కూడా గుంజేసినట్టుగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ అనేది పాటించండి అదేవిధంగా సైడ్ జాయింట్ల దగ్గర కూడా చూడండి బ్యాక్ సైడ్ అనేది డాట్స్ వేస్తారు కదా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్చకుండా సైడ్ ఎలా తగ్గించాలో చూడండి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తారు కదా ఆ డాట్ వరకు కూడా ఈ సైడ్ ఎంత పొడవు కావాలనుకుంటున్నారో అంత పొడవు మాత్రమే ఉంచుకొని ఇలా కట్ చేయొచ్చు దీనివల్ల మీకు చూడడానికి వంకరగా కనిపిస్తుంది కానీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆ వంకర అనేది ఉండదు ఇప్పుడు ఈ సైడ్ పొడవు తగ్గించడం వల్ల మీకు ఈ సైడ్ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను మళ్ళీ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఏమీ మారదు సైడ్ మాత్రమే పొడవు తగ్గుతుంది మీరు డాట్ వేసి బ్లౌజ్ వేసుకున్న తర్వాత యథావిధిగా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేయడం వల్ల మీకు చూడడానికి వంకరగా కనిపిస్తున్న డాట్ వేసిన తర్వాత లెవెల్గా కనిపిస్తుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత అస్సలు మీకు వంకరగా ఉన్నట్టుగానే ఉండదు ఇవి చిన్న టిప్సే కానీ ఇవి బ్లౌజ్ ఫిట్టింగ్కి సూపర్గా ఉపయోగపడతాయి ఇవి ఏమీ కాకుండా ఓన్లీ బ్లౌజ్ కట్ చేసామా కుట్టేమా అన్నట్టు ఉంటే బ్లౌజ్ కూడా కట్టామా అన్నట్టుగానే ఉంటుంది అలా కాకుండా ఇలాంటివి చిన్నవైనా సరే మీరు ఒక్కసారి పాటించి చూడండి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది మీరు ఇవేమీ పాటించకుండా బ్లౌజ్ ఇలా కట్ చేయాలని ఒకే మోస పద్ధతిలో వెళ్ళిపోయారనుకోండి బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో అయితే రాదు కాబట్టి ఇవి చిన్న పద్ధతులైనా సరే ఇవి గుర్తుంచుకొనైనా సరే రాసుకొనైనా సరే ఇవి పాటించండి అలాగే నడుము అనేది తేలుతుంది వెనక వైపున తేలినట్టుగా వస్తుందన్నమాట అటువంటి వాళ్ళు బ్యాక్ సైడ్ ఈ డాట్ అనేది ఎక్కువగా పట్టండి చూడండి నేను చాలా ఎక్కువగా బ్యాక్ సైడ్ డాట్ అనేది పట్టాను అలాగే షోల్డర్ జారుతుంది అంటారు కదా అటువంటి వారు కూడా బ్యాక్ సైడ్ డాట్ అనేది ఎక్కువగా పట్టాలి అప్పుడు షోల్డర్ అనేది జారదు అదే విధంగా ఇప్పుడు నార్మల్గా షోల్డర్ దగ్గర ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఉంచారనుకోండి హాఫ్ ఇంచ్ మాత్రమే కుడతారు ఇప్పుడు నేను నార్మల్గా చూపిస్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ మాత్రమే కుట్టాము కానీ షోల్డర్ జారుతుంది అంటే డీప్ నెక్ పెట్టారు షోల్డర్ జారుతుంది అనేటప్పుడు మీరు ఏం చేయాలి ఇలా హాఫ్ ఇంచ్ కాకుండా మీకు డౌట్ ఉన్నా సరే ఇలా హాఫ్ ఇంచ్ కాకుండా డీప్ నెక్ పెట్టినప్పుడు చూడండి ఇక్కడ కొద్దిగా నెక్ వైపున ఒక ఇంచ్ అనేది ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నార్మల్గా ఉంటుంది జస్ట్ నెక్ వైపును మాత్రం కొద్దిగా డౌన్ అవుతుంది ఈ టిప్స్ అనేవి పాటించండి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది